కాంగ్రెస్ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. మరో రెండు హామీల అమలుకు రేవంత్ పచ్చ జెండా ఊపేశారు, గ్రీన్ జెండా ఊపేశారు. మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగోబాద్ జాతర దర్బార్లో గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ లాంచ్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 6 గ్యారంటీల అమలుపై గురువారం రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. బడ్జెట్లో కేటాయింపులు చేయాలని అధికారులకు కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు హామీల అమలుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తున్న, త్వరలోనే రెండు హామీలు అమలు చేయబోతున్నామని చెప్పారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్లో అలోకేషన్స్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క హామీ, కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరో రెండు హామీలు త్వరలో అమలు కాబోతున్నాయి. ఒకసారి మరో రెండు హామీల అమలుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. సిలిండర్లనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి, మన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 100,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు, ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు, కానీ కరెంటు బిల్లు అయితే కట్టడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళనే నిర్ణయం తీసుకున్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుని హామీని అమలు చేయబోతున్నామని. అలాగే 100,000 మంది ఆడపడుచుల మధ్య 500కే గ్యాస్ సిలిండర్ అమలును కూడా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేయబోతున్నామంటూ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు. సో త్వరలోనే రెండు హామీలు అమలు కాబోతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే కరెంటు, విద్యుత్ ధరలు పేలిపోతున్నాయి, విద్యుత్ ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పెరిగిన కరెంటు ఛార్జీల వల్లని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా ఉచిత విద్యుత్తును, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్తును త్వరలోనే అమలు చేయబోతున్నాం, నిర్ణయం తీసేసుకున్నామని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ త్వరలోనే అమలు చేయబోతున్నామని, నిర్ణయం తీసేసుకున్నామని. అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని కూడా త్వరలోనే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాము, 100,000 మంది ఆడపడుచుల మధ్యలో ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నామని. సో ఎప్పుడు ఉండబోతోంది? సో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో, త్వరలోనే అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి స్పందన కనిపిస్తోంది జనాల నుంచి? ఎగ్జాక్ట్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కట్టే ముందుగానే ఈ స్కీమ్స్ అమలు చేయడానికి కాంగ్రెస్ సమాయత్తం అవుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి సభలో, ఇంద్రవెల్లి సభలో అక్కడ మహిళలతో ముట్టేసినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక హామీ ఇచ్చారు. దాంతోపాటు సభలో చాలా స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరొక రెండు హామీలు, ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తా ఉంది. ఉచిత బస్సు ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టే 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనేటువంటిది. ముఖ్యంగా తెలంగాణలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేటువంటి విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఆయన ఇది మెన్షన్ చేస్తూ ఈ మరొక రెండు స్కీమ్స్ ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 500 సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటును అమలు చేయడానికి, సో త్వరలోనే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా స్కీమ్ అమలు చేయడానికి సమాయత్తం చేస్తా ఉన్నారు.
సంబంధించినటువంటి గ్రూపులతో మహిళలతో మాట్లాడి వారికి కూడా స్కూల్స్ హాస్టళ్ళు కాలేజీల్లో ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్లకు సంబంధించినటువంటి కుట్టే పని అంతా కూడా స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్తానంటూ స్టేట్మెంట్ చెప్పారు. సో మొత్తం మహిళలు టార్గెట్ గా మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. 2,500 రూపాయలు మహిళలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయం కావచ్చు, ఇప్పుడు 500 రూపాయల సిలిండరు, తర్వాత 200 యూనిట్ల కరెంటు, ఇలా మొత్తం మహిళలను సంతృప్తి పరిచేలా, మహిళలను ఆకట్టుకునేలాంటి పథకాలను కాంగ్రెస్ మొన్న ప్రకటన చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మరొక 2 హామీలను కూడా మహిళలను ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఈ రోజు జరిగినటువంటి ఇంద్రవెల్లి సభావేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి వేషధారణతో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. సో త్వరలోనే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ముఖ్యమంత్రి మరోసారి చెప్పారు నిర్ణయం తీసుకున్నామని, కానీ ఏ క్షణాయినైనా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికల స్కెడ్యూల్ కంటే ముందు ఈ పథకం అమలు కాకపోతే కోర్టు కారణంగా అమలు చేసేటువంటి అవకాశం ఉండదు. సో ఎన్నికల స్కెడ్యూల్ కంటే ముందే అమలు చేసే అవకాశం ఉందా, దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందించారా సోనియా, ప్రియాంక గాంధీ సభ కూడా ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందుగానే దీన్ని స్కీమ్స్ ను స్టార్ట్ చేసేలా కాంగ్రెస్ ఆల్రెడీ కార్యాచరణ రూపొందిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చింది తదుపరి ఎన్నికల తర్వాత అమలు చేస్తామనేటువంటి ఒకవేళ కనుక చెప్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాస్త ఇట్లాంటి విషయాలు ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలకు బూమరాంగ్ అవుతా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా. సో గత ప్రభుత్వానికి కూడా కొన్ని విషయాలు బూమరాంగ్ అయ్యాయి. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందుగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే స్కీమ్ అమలు చేసేలా, అంటే కనీసం ఎగ్జిస్టింగ్ స్కీమ్ కింద దీన్ని చూపించడానికి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. విధి విధానాలు ఖరారు చేయడం కావచ్చు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, సమయం తీసుకున్నా ఈ స్కీమ్ ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. తారీఖున మరోసారి సమావేశం అవుతారు, ఆ సమావేశంలో ఏ 2 గ్యారంటీలు ఉన్న దాని గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ, మొత్తం 6 గ్యారంటీలు, ఒక్కొక్క గ్యారంటీలో 3 స్కీమ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. బయటికి చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు అయినప్పటికీ కూడా ఒక్కొక్క దాంట్లో 2, ఒక్కొక్క దాంట్లో 3 గ్యారంటీలు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే ఆ ఈ స్కీమ్స్ అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా నిజంగానే కేబినెట్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ 2 స్కీమ్స్ అమలు కానున్నాయి. దానికంటే ముందు ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిన తర్వాత ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారవుతుంది. తెలంగాణలో ఎప్పుడు స్కీము ఎక్కడ ఓపెన్ చేయాలి అనేటువంటిది, మరొక బహిరంగ సభ ద్వారా దీన్ని ఏర్పాటు చేయాలా ఏంటి అనేటువంటిది, ఎందుకంటే ప్రచారస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ స్కీమ్ లా సంబంధించినటువంటి విషయాన్ని. మొన్న తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ ఆవరణలో 2 స్కీమ్స్ అమలు చేశారు. సో ఇప్పుడు ఇక చేయబోయేటువంటి మరొక 2 స్కీమ్స్ కి సంబంధించి మరొక భారీ బహిరంగ సభ ద్వారా ప్రియాంక గాంధీ సమక్షంలో అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంటరీ సమావేశాలు అయ్యా, పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మొత్తం 17 పార్లమెంట్ కి సంబంధించి టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్స్ అమలు ఉంటుంది. అదే వేదికగా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేసే అవకాశం ఉంది. రైట్ మధు, మంత్రివర్గ ఉప సంఘం అలాగే అధికారులతో జరిపిన చర్చల్లో తక్షణం మరో 2 హామీలను అమలు చేయాలి అని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ 2 హామీలను అమలు చేయాలనే విషయం పైన ఇంకా పూర్తి స్థాయి కన్క్లూజన్కి రాలేదు. మరోసారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కాబోతోంది. ఎల్లుండి అవతల ఎల్లుండిలో మంత్రివర్గ ఉప సంఘం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 ఫ్రీ యూనిట్ల విషయానికి సంబంధించి అమలు చేయబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ప్రకటించిన విషయాన్ని మనం చూసాం. సో ఏ విధంగా చేయాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయం గురించి ఎల్లుండి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీతో లాంచ్ చేయించాలి అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. 100,000 మంది ఆడబిడ్డల సమక్షంలో ఆ పథకాన్ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో ఎల్లుండి మరోసారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.